అందరికీ నమస్కారం, నేను మీ బీసరెడ్డి. సహజంగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటుంటాం, ఒక క్రియేటర్గా ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది, వాటికి సంబంధించి ఏమన్నా మనం కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పొలిటికల్ ఎరాలో చూసుకుంటుంటాను నేను సహజంగా. కానీ ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చేసింది బెట్టింగ్ యాప్లు, కొన్ని లక్షల మంది జీవితాలు యువత నాశనం అయిపోతున్నారని చెప్పేసి చాలా ట్రెండింగ్ అవుతూ ఉంది. ఒక అబ్బాయి ఏదో మోటార్ వ్లాగ్ చేసే అబ్బాయి, తర్వాత వచ్చి ప్రపంచ యాత్రికుడు. ఆ ప్రపంచ యాత్రికుడికి సంబంధించి మన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆయనకు సంబంధించి మీమ్స్ వేస్తుంటారు, వీడియోస్ కట్ చేసి పోస్ట్ చేస్తుంటారు, చాలా గొప్పగా ఉంటుంది. సరే, తీరా ఆ పంచాయతీ అంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక పిల్ల పంచాయతీ, దీంట్లోకి మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏదో జరుగుతూ ఉంటుంది, కొద్ది రోజులు ట్రెండింగ్, ఏదో వ్యూస్ కోసమో ఫాలోయర్స్ కోసమో డబ్బుల కోసమో వాళ్ళంతా ఇలాంటివి చేస్తుంటారు. వీటి గురించి మనం మాట్లాడటం మన టైం వేస్ట్ తప్ప, మనం చెప్పినా కానీ ఎవరు వినరు. సరే, ఇక్కడ నాకు ఒక ట్విస్ట్ ఏంటంటే, జర్నలిస్ట్ సాయి గారు, దిలీప్ శంకర్ గారు కూడా దీనికి సంబంధించి వీడియో చేస్తున్నారు. సరే, వాళ్ళు ఏం చెప్పారు ఈ పంచాయతీ మీద అని చెప్పి నేను ఇద్దరు వీడియోలు చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలైన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళిద్దరూ నాకు తెలిసి, కొంచెం మంచి మేధస్సు కూడా ఉంది, సమాజం పట్ల అవగాహన ఉంది, న్యాయ వ్యవస్థ మీద కానీ చట్టం మీద కానీ వీళ్ళిద్దరికీ ఒక అవగాహన ఉంది. వీళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకైతే నవ్వు వచ్చింది. వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా ఈ పిల్ల పంచాయతీకి సంబంధించి అని చెప్పి. అసలు సబ్జెక్ట్ ఏంది, ఆయన ఎవరో పోరాటం చేస్తున్నాడు, ఆ ప్రపంచ యాత్రికుడు అని. ఆయన ఈ బెట్టింగ్ యాప్లన్నింటినీ నిరోధించాలి, వీటిని ఒక వ్యక్తి ప్రమోట్ చేస్తున్నాడు ఆ మోటార్ వ్లాగరు, ఇటువంటి పరిస్థితుల్లో అతని మీద చర్యలు తీసుకోవాలి, ఆపేయాలి, అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకూడదు అనేది ఆయన పోరాటం. ఇక్కడ అసలు సబ్జెక్ట్ ఏంటంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకప్పట్లో 1985-84లో అనుకుంటాను, ఈ సిగరెట్లు మద్యం వీటికి సంబంధించి డైరెక్ట్గా యాడ్స్ వచ్చేది టీవీల్లో కానీ, తర్వాత థియేటర్లో కానీ, ఇక మిగతా చోట్ల కూడా హోర్డింగ్స్ అన్నీ వచ్చేదన్నమాట. ఒక సామాన్యుడు కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి, వీటిని బహిరంగ ప్రదేశాల్లో వీటికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ జరగకూడదు అని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచింది. అంతకుముందు విల్స్ వరల్డ్ కప్, విల్స్ కప్ కూడా జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట వాటిని. ఇమ్మీడియట్గా వాటిని ప్రచారం నుంచి తొలగిచ్చేశారు. పైగా వాటి మీద ఇప్పుడు కొన్ని అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఆరోగ్యానికి హానికరం, మద్యపానం కానీ ధూమపానం కానీ అని చెప్పేసి వాటిని కఠినంగా ఆ ప్రచారం అయితే చేస్తున్నారు. సరే, తాగేవాడు తాగుతున్నాడు, ఇంకా సచ్చేవాడు చేస్తున్నాడు, అది పక్కన పెట్టండి. అయితే మొత్తానికి కోర్టు ద్వారా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఒక సామాన్యుడు. సామాన్యుడులే వీటి మీద పోరాడేది. ఇప్పుడు మీరు మోటారు వెహికల్ చట్టం కానీ, అంటే ఇప్పుడు బ్లాక్ ఫిల్మ్ వేసేవాళ్ళు అనమాట కార్లకి, దాన్ని కూడా సుప్రీంకోర్టు ద్వారానే ఆ బ్లాక్ ఫిల్మ్ తొలగించటం, ఆ వైట్ గ్లాసే ఉండాలని చెప్పడం, అనేక చట్టాలు. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి వాటిని బహిర్గతం చేయడం కోసం కానీ అనేకమైనటువంటి చట్ట సవరణలు కూడా సుప్రీంకోర్టు ద్వారానే జరిగినాయి. ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ అనుకున్నాం, ఈ బెట్టింగ్ యాప్లు అనేది కూడా ఒక పెద్ద ఇష్యూ, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య, ఇదే నేను కాదనట్లేదు. కానీ ఈ పిల్ల పంచాయతీ ఎంత ఎందుకు? ఇప్పుడు ఆ ప్రపంచ యాత్రికుడు అనేవాడికి చాలామంది ఫాలోయర్స్ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, నాకు తెలిసి అడ్వకేట్స్ ఉండొచ్చు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఉండొచ్చు, సంఘ సంస్కర్తలు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆయనకు ఒక మాట చెప్పొచ్చు, అయ్యా నువ్వు సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యి, నువ్వు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పిల్ల బచ్చా కానీ ఆయన ఉన్నో టార్గెట్ చేసుకొని ఇదంతా ఎందుకు ఈ సొల్లు పురాణం అంట, ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దేశవ్యాప్తంగా మంచి జరగద్దు కదా నీ వల్ల. పోనీ అతనేం పేదోడు కాదు, దాదాపుగా అతను చెప్పే లెక్కల ప్రకారం 30 నుంచి 50 లక్షలు నేను నెలకు సంపాదిస్తున్నాను అని అంటున్నాడు. అదంతా కూడా ప్రజల డబ్బే కదా, ఆ వీడియోస్ అంతా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు చూస్తేనే కదా ఆయనకు వచ్చేది ఆ డబ్బు అంతా. మరి ఆ ప్రజల కోసం ఓ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, కొన్ని సుప్రీంకోర్టు దాకా, ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి ఒక మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఒక పిటిషన్ వేసుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆన్సర్ అడగద్ది, నోటీసులు పంపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏం చెప్పొద్దో చూసుకోవచ్చు.
అది మొత్తం తెలిసేటట్టుగా చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి పిల్లపించాయితీలో పెట్టుకొని దాంట్లో ఏందో 9 ఏళ్ల పిల్లడు 2-3 లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకున్నాడంట. ఆడు గురించి వీళ్ళందరూ ఏడవటం, అరే 9 ఏళ్ల పిల్లోడికి 2 లక్షలు ఇచ్చే కుటుంబం ఎలాంటి దౌర్భాగ్య కుటుంబం, వాళ్ళ బిడ్డలను కన్నారా లేకపోతే ఇంకో రకంగా ఎత్తుకూర్చుకున్నారా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లోడికి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారా? వాస్తవాన్ని ఆలోచించాలి కొంచెం. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అయితే 2 లక్షలు 3 లక్షలు అంత ఫైనాన్స్ ఫ్రీడమ్ ఆ పిల్లకాయలకు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు నా వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు. మీ తల్లిదండ్రులు మీకు ఎంత ఇస్తున్నారు? మహా అయితే ఒకవేళ మీరంతా దాచిపెట్టుకుంటే 5,000 రూపాయలు మీ దగ్గర పాకెట్ మనీగా ఉంటుందేమో, అది కూడా చాలా గొప్ప విషయం. మీ తల్లిదండ్రులు సక్రమంగా మిమ్మల్ని కానీ పెంచుతుంటే 5,000 మీ దగ్గర దాచిపెట్టుకోగలరు, అది కూడా అమ్మ ఇస్తేను, లేకపోతే ఏదన్నా అన్న ఏదన్నా ఉద్యోగం చేస్తుంటేను, అన్నను బ్లాక్మెయిల్ చేసో అక్కను బ్లాక్మెయిల్ చేసో తీసుకుంటే 5,000 నుంచి 10,000 వరకు పర్సనల్ అమౌంట్ ఉంటుంది. అంతకుమించి ఇంకేం ఉండవు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గరైనా కానీ ఒకవేళ అంతకంటే పెద్ద చదువులు చెప్పే ఏదన్నా MBBS అటువంటి దగ్గర ఉన్నా 20,000 రూపాయల డబ్బులు అట్ట రిజర్వ్, అది కూడా ఫీజులు కట్టుకోవడం కోసం. 2-3 లక్షలు చేసేసాడు, ఆ బెట్టింగ్లో పెట్టేసాడు, ఆడు ఆత్మహత్య చేసుకునే గాడికి వచ్చాడంటే ఆ కుటుంబం ఎంత నుంచి నికృష్టమైన కుటుంబం అనేది ముందు మీరు ఆలోచించుకోవాలి. అతని ఏదో వ్యూస్ కోసం, ఫాలోయర్స్ కోసం అది అదంతా పెట్టి ఆ పంచాయతీ అంతా నడుపుతున్నప్పుడు ఇంత గొప్పవాళ్ళు, సరే రాజకీయంగా తీసి పక్కన పెడదాం, సాయి గారి సిద్ధాంతాలు మనకి మనం వ్యతిరేకించవచ్చు. ఆ దిలీప్ గారు ఒక న్యాయవాది, గొప్ప వ్యక్తి, ఉన్నందు ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఆయన్ని నేను అభిమానిస్తాను. కొన్ని కొన్ని విషయాల్లో మనం వ్యతిరేకించవచ్చు కానీ అది వేరే విషయం. అలాంటి వ్యక్తి కూడా ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎటు తేల్చుకోలేక, ఒరే సన్నాసులు గారా వాడేదో ఇది చేస్తా ఉన్నాడు, ఈడు ఒక పక్క ఈడు చేస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య అసలు సమస్య పక్కదారి పెట్టేస్తుంది. నిజంగానే ఆ ప్రపంచ యాత్రికుడికి అంత నిబద్ధత, నీతి, నిజాయితీ ఉంటే ఇది ప్రజల నుంచి నేను 1,00,000 సంపాదించుకుంటున్నాను, బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయలేని శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఆ విషయాన్ని ఆయన చెప్పాలి, వీళ్ళిద్దరు కూడా అతనికి చెప్పాలి, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పే కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకి, లేదా ఎవరి ద్వారా అయినా ఆ ఫోన్ నెంబర్ తెప్పించుకొని ఇట్లెందుకు చేస్తున్నావు బాబు, ఇదంతా గలీజు, నువ్వు అనవసరంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేస్తున్నావు, ఇలా చెయ్యమ్మా అని చెప్పాలి. నాలాంటి వాడు చెప్తే ఎవరు వింటారు, అలాంటి వాళ్ళు చెప్తే ఎవరన్నా వింటారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.